Welcome to IACE. Good evening all. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ ప్రెస్ డే. సో నేషనల్ ప్రెస్ డే అనేది 16th నవంబర్న రికగ్నైజ్ చేశారు. ప్రతి సంవత్సరం 16th నవంబర్న నేషనల్ ప్రెస్ డే జాతీయ ప్రెస్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం ఈ సంవత్సరం వచ్చేటప్పటికి హూ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ మీడియా, హూ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ మీడియా అనేది దీని థీమ్గా ఉంది. యాక్చువల్గా 4th జులై 1966న ప్రెస్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 4th జులై 1966, బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 16th నవంబర్. సో 16th నవంబర్న అది అమలులోకి రావడం వల్ల 16th నవంబర్ అనేది నేషనల్ ప్రెస్ డే కింద రికగ్నైజ్ చేశారు. సో ప్రస్తుతం మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా చంద్రమౌళి కుమార్ ప్రసాద్, సికే ప్రసాద్ గారు ఉన్నారు. సో రీసెంట్గా సెకండ్ టర్మ్కి కూడా ఈయన ఎంపిక కావడం జరిగింది. అలాగే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది వచ్చింది 2021. సో దాంట్లో 180 కంట్రీస్కి గాను ఇండియా యొక్క స్థానం 142గా ఉంది. అండ్ టాప్గా మనకి నార్వే నిలవడం జరిగింది. నార్వే ఇన్ ద టాప్ కంట్రీ అండ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఆఫ్ 2021 అండ్ ఇండియా యొక్క ర్యాంక్ 142. ఇదే ఇండియా ర్యాంక్ 2020లో 140గా ఉంది, 180 కంట్రీలకి గాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1992 నుంచి 2018 మధ్యలో దాదాపుగా 48 మంది జర్నలిస్టులు వివిధ సందర్భాల్లో వివిధ ఘటనల్లో ఇండియాలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది అఫీషియల్ డేటా మాత్రమే. సో అంటే జనరల్గా ఏంటంటే కోట్లాటలు జరిగినప్పుడు కానీ, పాలిటిక్స్ ఇష్యూస్ జరిగినప్పుడు కానీ, ఏదైనా కొన్ని మనకి ధర్నాలు జరిగినప్పుడు కానీ, సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా రియాలిటీని సో ప్రజలకి చూపించేది, సొసైటీకి ఇచ్చేది కూడా మనకి వన్ ఆఫ్ ద మెయిన్ పాత్ర పోషించేది జర్నలిస్టులుగా చెప్పచ్చు. ఇలా వివిధ రిస్కీ సందర్భాలలో తమ ప్రాణాలను కోల్పోయింది అండ్ కొంతమంది ఎందుకు చనిపోయారు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అలాంటి వాళ్ళు టోటల్గా 48 మంది జర్నలిస్టులు కేవలం 1992 నుంచి 2018 మధ్యలో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ గౌరీ లంకేషన్, నేను చెప్పిన దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా గౌరీ లంకేషన్ గారిని చెప్పచ్చు. సో ఈమె కూడా ఇండియాలో ప్రముఖ జర్నలిస్ట్, బెంగళూరుకి సంబంధించి అండ్ ఆధర్ రచయిత కూడా. ఈమె కూడా చనిపోవడం జరిగింది కొన్ని ఇష్యూస్ వల్ల. అండ్ గౌరీ లంకేషన్ గారి గురించి చిదానంద రాజ్ఘాట్ అని చెప్పేసి ఈయన ఒక బుక్ రాశారు, ఇల్ లిబరల్ ఇండియా. ఇది మాత్రం మీకు తెలుసు, ఎందుకంటే మనం గత కొద్ది రోజుల క్రితం బుక్ అండ్ ఆధర్కి సంబంధించి ఒకటి డిస్కస్ చేసుకున్నాం, ఫినామినల్ విమెన్ కమలా హారిస్. సో ఫినామినల్ విమెన్ కమలా హారిస్ అనే బుక్ రీసెంట్గా రిలీజ్ అయింది. సో దాన్ని చిదానంద రాజ్ఘాట్ గారు రాశారు. సో అదే పర్సన్ ఇల్లిబరల్ ఇండియా అనేది గౌరీ లంకేషన్ గారికి సంబంధించి రాయడం జరిగింది. గౌరీ లంకేషన్ భారతదేశానికి సంబంధించిన ప్రముఖ జర్నలిస్ట్గా చెప్పొచ్చు, సోషల్ యాక్టివిస్ట్గా చెప్పొచ్చు, సంఘ సంస్కర్త. ఆమె చనిపోవడం జరిగింది. అండ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ప్రస్తుతం ఇండియా యొక్క ర్యాంక్ 142గా ఉంది, టాప్లో నార్వే ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చైర్మన్గా చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ థీమ్ వచ్చేటప్పటికి హూ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ మీడియా అనేది దీని యొక్క థీమ్. సో ఓవరాల్గా నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది, ప్రెస్ డే అనేది ఎప్పుడు అంటే మనకి 16 నవంబర్, నేషనల్ ప్రెస్ డే. సో అలాగే మీకు ఇది కూడా గుర్తుండి ఉంటుంది, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది మనకి May 3rd రికగ్నైజ్ చేశారు, దీన్ని మనం డిస్కస్ చేసాం కూడా. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని చెప్పేసి ఉంది. సో దానిని మెరియా రెసాకి ఇవ్వడం జరిగింది. మెరియా రెసా అనే జర్నలిస్ట్కి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఇచ్చారు. May 3rd వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే కింద కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అదే నేషనల్ ప్రెస్ డే మాత్రం ఎప్పుడు అంటే 16th నవంబర్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది మనకి వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్, వీక్ November 18th నుంచి. సో దాదాపుగా 7 డేస్ మనకి ఈ వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అనేది ఇండియాలో సెలబ్రేట్ చేస్తున్నారు, ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వడం కోసం.
లైక్ ఈ యాంటీ ఏవైతే ఉన్నాయో యాంటీబయోటిక్స్, సో వాటి గురించి చెప్పడానికి అండ్ యాంటీవైరల్స్ గురించి చెప్పడానికి, యాంటీఫంగల్స్, యాంటీ పారాసిట్స్ గురించి చెప్పడం కోసం, ఆ అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ వీక్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదంతా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం నవంబర్ 18th నుంచి 1 వీక్ పాటు వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తుంది. అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. 10th నవంబర్ వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే. సో వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే అనేది 10th నవంబర్. న్యూమోనియా డే అని చెప్పేసి ఉంది, అది 12th నవంబర్న. అండ్ 14th నవంబర్న వరల్డ్ డయాబెటీస్ డే. సో వరల్డ్ డయాబెటీస్ డే అండ్ చిల్డ్రన్స్ డే కూడా 14th నవంబర్, 12th నవంబర్ న్యూమోనియా డే, అండ్ 10th నవంబర్ వరల్డ్ ఇమ్యూనైజేషన్. అండ్ మనకి ఈ నవంబర్ వీక్లో, అంటే సెకండ్ వీక్లో చెప్పచ్చు, నవంబర్ 18th నుంచి సో మనకి వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసేటప్పటికి COP26 కన్క్లూడ్స్. సో రీసెంట్గా మనకు ఆల్రెడీ తెలుసు COP26 అనేది స్కాట్లాండ్లోని అతిపెద్ద లేదా లార్జెస్ట్ సిటీ అయిన గ్లాస్కోలో జరుగుతుంది ఈ సంవత్సరం. అయితే దాని యొక్క సమావేశాలు కన్క్లూడ్ అయ్యాయి, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ఈ సమావేశాల్లో కొన్ని అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత జరిగే కాప్ వెన్యూస్ని కూడా డిసైడ్ చేశారు. సో COP27 నెక్స్ట్ ఇయర్ షామ్ ఇల్ షేక్. సో ఇది మనకి ఈజిప్ట్లో ఉన్న ప్రాంతం. అంటే COP27 అనేది ఈజిప్ట్లో, COP28 అనేది దుబాయ్లోని యుఏఈలో జరగబోతుంది. సో ఇటీవల COP26 2021 సమావేశాలు అనేవి గ్లాస్కో కేంద్రంగా స్కాట్లాండ్లో జరిగాయి. సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది COP27 అనేది ఈజిప్ట్లో జరగబోతుంది, COP28 అనేది దుబాయ్లో జరగబోతుంది. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా 5 అమృతతత్వ లేదా 5 కమిట్మెంట్స్ అనే వాటిని డిస్కస్ చేశారు. సో దాంట్లో ఒకటి నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో భారతదేశంలో 2030 కల్లా, సో భారతదేశంతో పాటు మిగతా కంట్రీస్ కూడా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ని ఇంక్రీస్ చేయాలి, ఎస్పెషల్లీ ఇండియా. సో ఇండియా వచ్చేటప్పటికి నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ని 2030 కల్లా ఇప్పుడున్న దానికన్నా 50% ఇంక్రీస్ చేయాలి అనేది ఒక టార్గెట్. ఇంకొకటి 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ని మీట్ అవ్వాలి. అది కూడా ఎలా, రినవబుల్ ఎనర్జీని యూజ్ చేసి భారతదేశంలో ఏదైతే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉందో 50% దాన్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది 2030 కల్లా. నెక్స్ట్ వన్ రెడ్యూస్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్. సో 2030 కల్లా 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ని ఇండియా రెడ్యూస్ చేయగలిగి ఉండాలి. ఆ కెపాసిటీకి ఇండియా బిల్డ్ అవ్వాలి అనేది ఒక టార్గెట్. సో నెక్స్ట్ వన్ బ్రింగ్ డౌన్ కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎకానమీ. ఇప్పుడు ఏదైతే భారతదేశం ఎకనామిక్ యాక్టివిటీస్ ని, ఆర్థిక లాభాలని, ఆర్థిక పరంగా ఉన్న చర్యల్ని చేపడుతుందో, సో దాంట్లో ఏవైతే కార్బన్ ఇంటెన్సిటీ, కార్బన్ తో కూడిన చర్యలు ఉంటాయో, వర్క్స్ ఉంటాయో, సో వాటి యొక్క తీవ్రతని తగ్గించాలి 2030 కల్లా అనేది ఇంకొక ఉద్దేశం. సో నెట్ జీరో ఎమిషన్స్ ని 2070 కల్లా తీసుకురావాలి. సో ఇలా 5 కమిట్మెంట్స్ ని ఇండియా తరపున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 5 అమృతతత్వ కింద COP26 కన్క్లూడింగ్ సమావేశంలో ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఇవి హైలైట్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. 5 అమృతతత్వ, COP28 యుఏఈ ఇన్ దుబాయ్, COP27 షమ్ ఇల్ షేక్ ఇన్ ఈజిప్ట్, COP26 గ్లాస్కో స్కాట్లాండ్ లో అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కాప్ సమావేశాలకు వస్తే ఏంటంటే, మనకి 1992 అర్త్ సమిట్ లేదా రియో సమిట్ అంటాం, ఇది చాలా ఫేమస్ అండి. రియో సమిట్ లేదా అర్త్ సమిట్ అనేది 1992 జరిగింది. అదే సమావేశంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ అండ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యుఎన్ఎఫ్సిసి అనేది ఏర్పడింది 1992. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బాన్ జర్మనీలో ఉంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఈ క్లైమేట్ చేంజ్ వాటికి కమిట్మెంట్, ఒక రూల్ లాంటిది, ఒక డిస్కషన్స్ లాంటిది, ఒక కమిటీ లాంటిది కావాలని 1995 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అలా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వన్ సమావేశం మొట్టమొదటిసారిగా బెర్లిన్ జర్మనీలో జరిగింది. COP3 సమావేశం చాలా ఇంపార్టెంట్, 1997 జరిగింది. దాన్ని క్యోటో ప్రోటోకాల్ అని కూడా పిలుస్తారు. క్యోటో ప్రోటోకాల్ అన్న COP3 సమావేశం అన్న ఒకటే 1997 జరిగింది. ఇండియాలో కూడా కాప్ సమావేశం జరిగింది, COP8 అనమాట, న్యూఢిల్లీలో జరిగింది అది కూడా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. COP26 కదా ఇది, COP25 అని చెప్పేసి ఉంటుంది. సో COP25 అనేది 2020 జరిగింది, అది మనకి మాడ్రిడ్స్ ఇన్ స్పెయిన్ లో జరిగింది. అంటే COP1 అనేది బెర్లిన్ లో 1995, COP25 అనేది మాడ్రిడ్ ఇన్ స్పెయిన్ లో, COP26 గ్లాస్కో ఇన్ స్కాట్లాండ్, COP27 షమ్ ఇల్ షేక్ ఇన్ ఈజిప్ట్, COP28 దుబాయ్ ఇన్ యుఏఈలో నిర్వహించనున్నారు వీటిని కూడా. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. వీటన్నిటికన్నా చాలా ఫేమస్ గా COP21 అనే దాన్ని చెప్పచ్చు. ఇది 2015 జరిగింది ప్యారిస్ కేంద్రంగా.
ప్యారిస్ సమ్మిట్ అన్న కాప్ 21 అన్న ఒకటే. సో దీంట్లో ఏంటంటే ఏవైతే కాప్లో మనకి లేకపోతే యుఎన్ఎఫ్సిసిలో మెంబర్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ తీసుకున్నారు, గ్లోబల్ వార్మింగ్ని డిక్రీజ్ చేయాలి, ఓషనిక్ టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలి అని. సో ఈ సభ్య దేశాలన్నీ కూడా ఎప్పుడు తీర్మానించుకున్నాయంటే ప్యారిస్ సమిట్, కాప్ 21 సమిట్ ఆధారంగా నిర్ణయించుకున్నాయి. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు కాప్ 26 కన్క్లూజన్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, రీసెంట్గా మనకి కాప్ 26 అనేది గ్లాస్కోలో జరిగిందని మనం డిస్కస్ చేసుకున్న స్కాట్లాండ్లో. సో ఆ సమావేశం సందర్భంగా ఇండియా అండ్ యూకే ఈ రెండు కలిసి మనకి గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకొచ్చాయి, గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్. సో ఇది కూడా ఏంటంటే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ సందర్భంగా తీసుకురావడం జరిగింది. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ సందర్భంగా గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అనే దాన్ని ఇండియా యూకే రెండు సంయుక్తంగా కలిసి కాప్ 26 గ్లాస్కో కేంద్రంగా ప్రారంభించాయి. దీని యొక్క ముఖ్య లక్ష్యం క్లీన్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి ఫర్ ఎనీవేర్ ఎనీ టైం. సో ఎప్పుడైనా ఎక్కడైనా సరే క్లీన్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో ఒక కమిటీ వేయడం జరిగింది, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నుంచారు, టోటల్గా 5 మెంబర్స్ ఉన్నారు ఫ్రమ్ 5 కంట్రీస్, ఒకటి యుఎస్ఏ, 2 యూకే, 3 ఇండియా అండ్ 4 ఆస్ట్రేలియా అండ్ 5 వచ్చేటప్పటికి ఫ్రాన్స్గా ఉంది. సో ఈ 5 కంట్రీలు కూడా దీనిని మానిటరింగ్ చేయనున్నాయి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇండియా యొక్క స్పేస్ ఏజెన్సీ సంస్థ అయిన ఇస్రో సోలార్ క్యాలిక్యులేటర్ అనే దాన్ని త్వరలో ఇంట్రడ్యూస్ చేయనుంది, దీని మీద వర్క్ చేస్తుంది, ఆర్ఎండి అనేది జరుగుతుంది సోలార్ క్యాలిక్యులేటర్. సో దీన్ని బట్టి ఏంటంటే సోలార్ ఇంటెన్సిటీ అర్త్ మీద ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఎంత ఉంది అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. సో దానివల్ల సోలార్ ప్రాజెక్ట్స్ అనేవి ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ. సో ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ అనేది మనకి 2015లో కాప్ 21 సమావేశం జరిగింది ప్యారిస్లో. సో ఆ సందర్భంగా ఇండియా ప్రపోజ్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇండియాలోనే ఉంది, గురుగ్రామ్ ఇన్ హర్యానా. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క సౌర కూటమి, అంతర్జాతీయ సౌర కూటమి యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ హర్యానాలో ఉంది. దాని యొక్క హెడ్గా డాక్టర్ అజయ్ మాథుర్ గారు ఉన్నారు. అది 2015 కాప్ 21 ప్యారిస్ సమిట్ ఆధారంగా ఏర్పడింది. అండ్ అది ఏర్పడినప్పుడు 121 కంట్రీలు ఏర్పడ్డాయి. ఏవైతే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్, కర్కట రేఖ మకర రేఖ మధ్యలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నీ కూడా దాదాపు 121 కంట్రీలు కలిసి కాప్ 21 ప్యారిస్ 2015 సందర్భంగా ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్ కూటమిగలాగా ఏర్పడ్డాయి గురుగ్రామ్ కేంద్రంగా. దానికి ప్రస్తుతం చైర్మన్గా అజయ్ మాథుర్ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సోలార్ ఎనర్జీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే ఈ గ్రీన్ ఇనిషియేటివ్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ ఎనర్జీని మనకి ఏదైతే కావాల్సిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉందో సో దాని కింద కన్వర్ట్ చేసి ఒక గ్రీన్ ఇనిషియేటివ్ లాగా మన కంట్రీతో పాటు ఈ కూటమిలో ఉన్న చాలా కంట్రీస్ యూజ్ చేసుకునేలాగా ఈ ఇనిషియేటివ్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది ఈ కాప్ 26 సమావేశం సందర్భంగా. వన్ గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అండ్ థీమ్ వచ్చేటప్పటికి వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇండియా లాంచెస్ ఈ అమృత్ పోర్టల్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎట్ కాప్ 26. సో ఇండియా కాప్ 26 సందర్భంగా సో ఈ అమృత్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ అవేర్నెస్ కోసం. సో దీనిని ఇండియా తరఫున నీతి ఆయోగ్ డెవలప్ చేసింది విత్ హెల్ప్ ఆఫ్ యూకే గవర్నమెంట్. యూకే గవర్నమెంట్ యొక్క సహాయంతో నీతి ఆయోగ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమృత్ అంటే అర్థం యాక్సిలరేటెడ్ ఈ మొబిలిటీ రివల్యూషన్ ఫర్ ఇండియాస్ ట్రాన్స్పోర్టేషన్. యాక్సిలరేటెడ్ ఈ మొబిలిటీ రివల్యూషన్ ఫర్ ఇండియాస్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంకా ఫాస్టప్ చేయడానికి, ఇంకా ఎక్కువగా వేగవంతం చేయడానికి ట్రాన్స్ఫర్ ఫేజ్ ఏదైతే ఫేజ్ ఉందో ఇప్పుడు సో దాన్ని ఇంకా డెవలప్డ్ ఫేజ్లోకి తీసుకెళ్లడం కోసం సో ఈ అమృత్ లాంటి క్యాంపెయిన్ని అండ్ పోర్టల్ని స్టార్ట్ చేసింది నీతి ఆయోగ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూకే గవర్నమెంట్. దాన్ని కాప్ 26 సందర్భంగా ఇండియా లాంచ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే అని చెప్పేసి ఉంది సెప్టెంబర్ 9, ఈవీ డే కింద కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇండియా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియాలో ఫేమ్ ఫేజ్ 2 అనేది నడుస్తుంది. అండ్ దాంతోపాటు గతంలోనే నీతి ఆయోగ్ శూన్య అనే ఒక క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అవగాహన కల్పించేందుకు నీతి ఆయోగ్ శూన్య అనే క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే వరల్డ్లో హయ్యెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని మనకి కజా స్టేషన్, ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది కజా స్టేషన్, లాహుల్ అండ్ స్పితి డిస్టిక్లో, సో అక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
సో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇండిజీనియస్గా డెవలప్ చేయబడిన ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ఇండిజీనియస్గా డెవలప్ చేసింది ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. శూన్య క్యాంపెయిన్ అనే దాన్ని నీతి ఆయోగ్ ప్రారంభించింది. సెప్టెంబర్ 9 ఎలక్ట్రిక్ వెహికల్స్ డే కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఫేమ్ అనేది ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఎగ్జిస్ట్గా తీసుకొచ్చిన స్కీమ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అవగాహన పెంపొందించేందుకు డెవలప్ చేసేందుకు ఈ అమృత్ పోర్టల్ అనే దాన్ని నీతి ఆయోగ్ ప్రారంభించింది యూకే గవర్నమెంట్ యొక్క సహాయంతో. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే COP26 అనేది గ్లాస్కోలో జరిగింది. సో అదే సందర్భంగా ఇండియా దీన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ దట్ ఇండియా లాంచెస్ ఈ అమృత్ పోర్టల్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎట్ COP26. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్. ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్ అనేది ప్రతి సంవత్సరం 16th నవంబర్న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా యునెస్కోనే ప్రారంభించింది. యునెస్కో 1994లో 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ గారి యొక్క సందర్భంగా దీనిని ప్రారంభించడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్ అనేది సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే 1996 నుంచి యునెస్కో మదన్జిత్ సింగ్ ప్రైజ్ అనేది కూడా ఈ డే సందర్భంగా ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ ఈ అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇవ్వరు, every 2 years once. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మదన్జిత్ సింగ్ ప్రైజ్ అవార్డు అనేది యునెస్కో నవంబర్ 16 ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మదన్జిత్ సింగ్ వచ్చేటప్పటికి ఈయన ఇండియన్ డిప్లొమాట్, అలాగే పెయింటర్ కూడా, ఫోటోగ్రాఫర్, రచయిత, రైటర్ కూడా. సో ఈయన రాసిన బుక్స్లో హిమాలయన్ ఆర్ట్ ఒకటి, కశ్మీరియత్ అనే బుక్స్ చాలా ఫేమస్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ 1996లో స్టార్ట్ చేసిన మదన్జిత్ సింగ్ ప్రైజ్ని ఫస్ట్ అందుకుంది మనకి త్వజీ హమీ. సో త్వజీ హమ్వే అనే పర్సన్ మనకి అందుకోవడం జరిగింది, ఒక ఆర్గనైజేషన్ లాంటిది అందుకుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఆంగ్సాన్ సుకీ కూడా అందుకున్నారు 2002లో. ఏదైతే ఇప్పుడు మయన్మార్ సంక్షోభం జరుగుతుందో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్గా నిలిచారో ఆంగ్సాన్ సుకీ. సో ఆమె 2002లో ఈ మదన్జిత్ సింగ్ ప్రైజ్ని ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్ సందర్భంగా అందుకున్నారు. 2018 కెనడాకి సంబంధించిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు, లైక్ ఫిలిం మేకర్ కావచ్చు, కొంతమంది ప్రముఖ వ్యక్తులకి, అండ్ కెన్యాకి సంబంధించిన ఒక ఎన్జిఓ ఉంది, దాని పేరు ద కో ఎగ్జిస్ట్ ఇనిషియేటివ్. సో ద కో ఎగ్జిస్ట్ ఇనిషియేటివ్ అనే దానికి కూడా ఈ అవార్డు అనేది లభించడం జరిగింది 2018లో. సో తిరిగి మళ్ళీ తర్వాత ఇప్పుడు మనకి మదన్జిత్ సింగ్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఇవి దీనికి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్ అనేది 16th నవంబర్న రికగ్నైజ్ చేశారు. మదన్జిత్ సింగ్ ప్రైజ్ అనేది సో ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్ సందర్భంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారు. ఇది యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతుంది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ కి సంబంధించింది. అది కూడా అంతర్జాతీయ లా కమిషన్, ఇంటర్నేషనల్ లా కమిషన్ కి గాను 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను ప్రొఫెసర్ బీమల్ పటేల్ అపాయింట్ అవ్వడం జరిగింది, ఎలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ప్రొఫెసర్ బీమల్ పటేల్ ఆఫ్ ఇండియా ఎలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ లా కమిషన్ ఫర్ 5 ఇయర్స్ టర్మ్. ఏషియా పసిఫిక్ రీజియన్ లోనే అండ్ అత్యధిక భారీ మెజారిటీతో ఈయన ఎలెక్ట్ అవ్వడం జరిగింది ఇండియా తరఫున. సో బీమల్ పటేల్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన యొక్క పదవీ కాలం, ఈయన జాయిన్ అయ్యేది అండ్ స్టార్ట్ అయ్యేది 1 జాన్ 2023. సో 2023 1 జాన్ నుంచి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఇంటర్నేషనల్ లా కమిషన్ కి ఈయన ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డులో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో వన్ ఆఫ్ ద మెంబర్గా మనకి బీమల్ పటేల్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లా కమిషన్ ఏంటంటే, సో మనకి అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే కొన్ని ఒప్పందాలు కానీ అంతర్జాతీయ లాస్ కానీ చట్టాలు కానీ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఎలా అమలుపరచాలి, ఏ ఒప్పందాల మీద ఉండాలి, సో అనే వాటి మీదే ఈ 1947లో జెనీవా కేంద్రంగా ఇంటర్నేషనల్ లా కమిషన్ అనేది ఏర్పాటైంది. సో ఇది ఎన్నో ఏమంటారు సక్సెస్ఫుల్ థింగ్స్ని చేసుకుంటూ వచ్చింది. అందులో వన్ ఆఫ్ ద థింగ్ మనకి వియన్నా కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ట్రీటీస్. సో దీన్ని ట్రీటీస్ ఆఫ్ ద ట్రీటీ కింద కూడా చెప్తారు, వియన్నా కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ట్రీటీస్. ఇదేంటంటే జనరల్ గా మనకి ప్రపంచంలోని చాలా దేశాలు కొన్ని చట్టాలకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. ఆ ఒప్పందం అనేది ఎలా జరగాలి, సో దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, ఎలాంటి చట్టాలతో జరగాలి అనే దాని మీద ఇంకొక ఒప్పందం. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లా కమిషన్ చూసుకునేది. వియన్నా కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ట్రీటీస్ అంటాం, దాన్ని ట్రీటీ ఆన్ ట్రీటీస్ అని కూడా పిలవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి ఉంది, ICC. సో ICC అనేది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ నెదర్లాండ్స్ లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్ గా కూడా ఇంటర్నేషనల్ లా
కమిషన్ ని చెప్పొచ్చు. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే అని ఉంటుంది, అది కూడా దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ది హెగ్ లోనే ఉంది. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ ది హెగ్ నెదర్లాండ్స్ లోనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ లా ఆఫ్ కమిషన్ అనేది మాత్రం జెనీవాలో ఉంది దాని యొక్క హెడ్ క్వార్టర్స్. సో దానికి ఇండియా తరఫున బీమల్ పటేల్ గారు ఎంపిక కావడం జరిగింది. ఈయన ఇండియాలో ఏ బోర్డుకి ఏ బాడీకి మెంబర్ గా ఉన్నారంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు. సో దట్ ఈస్ ద కరెంట్ అఫేర్. ప్రొఫెసర్ బీమల్ పటేల్ ఆఫ్ ఇండియా ఎలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ లా కమిషన్ ఫర్ 5 years. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించింది. ద 32nd ఎడిషన్ ఆఫ్ ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ బిగైన్స్. సో ఇండియాకి థాయిలాండ్ కి సంబంధించిన ఏదైతే మనకి ఒక పెట్రోలింగ్ ఎడిషన్ ఉందో, సో దానిని ఇటీవల ప్రారంభించారు. దీంట్లో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కర్ముక్ అనేది పార్టిసిపేట్ చేసింది, అండ్ థాయిలాండ్కి సంబంధించిన తయాన్ చోన్ అనేది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో జనరల్గా ఇండియన్ ఓషన్ మీద, హిందూ మహాసముద్రం మీద భారతదేశం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కానీ ఐలాండ్స్ కానీ సో మనకి ఎక్కువగా యుద్ధ విన్యాసాలని పెట్రోలింగ్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇండియాకి దగ్గరలో ఉన్న థింగ్ మాల్దీవ్స్ని చెప్పొచ్చు. మాల్దీవ్స్కి ఇండియాకి కంటిన్యూస్గా జరిగే ఒక యుద్ధ విన్యాసంగా ఎక్కువ వీరన్ అనేదాన్ని చెప్పొచ్చు. సో శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఒక కంటిన్యూస్ యుద్ధ విన్యాసంగా మిత్రశక్తి అనేదాన్ని చెప్పొచ్చు. థాయిలాండ్ ఇప్పుడు మనకి ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ అనేది స్టార్ట్ చేసింది, కానీ యుద్ధ విన్యాసం ఇండియా అండ్ థాయిలాండ్కి సంబంధించి మైత్రి అనేది కొనసాగుతుంది చాలాసార్లు. అండ్ సింగపూర్కి సంబంధించి బోల్డ్ కురుక్షేత్ర ఇండియాకి సింగపూర్కి సంబంధించింది. ఇండోనేషియాకి సంబంధించి సముద్ర శక్తి అనేది ఒకటి ఉంది, ఇంకొకటి గరుడ శక్తి. గరుడ శక్తి ఏ ఇయర్ అండ్ ఎవ్రీ ఇయర్ జరిగే యాజ్ యూజువల్ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. సో దాంతోపాటు సముద్ర శక్తి కూడా, సముద్ర శక్తి, గరుడ శక్తి, ఇండోనేషియా ఇండియాకి, బోల్ కురుక్షేత్ర మనకి సింగపూర్కి, అండ్ మైత్రి థాయిలాండ్కి, మిత్రశక్తి శ్రీలంకకి, ఎకువీరన్ అనేది మాల్దీవ్స్కి. సో ఇట్లా భారతదేశం హిందూ మహాసముద్రం వెంబడున్న కంట్రీస్తో సో పలు యుద్ధ విన్యాసాన్ని నిర్వహించుకుంటూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ థాయిలాండ్తో సో ఇండియా ఒక పెట్రోలింగ్ దానిని కండక్ట్ చేసింది. సో దాంట్లో థాయిలాండ్కి సంబంధించిన థాయ్చాను అండ్ నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కర్ముక్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫేర్. ద 32nd ఎడిషన్ ఆఫ్ ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ బిగిన్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, రాహుల్ ద్రావిడ్ రోప్ ఇన్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కిడ్స్ ఫుట్వేర్ బ్రాండ్ ప్లేటో. సో ప్లేటో అనేది కిడ్స్ యొక్క ఫుట్వేర్ బ్రాండ్, హెల్త్ ఓరియంటెడ్గా కూడా దీన్ని చెప్తారు. సో దీనిని 2020 మార్చ్లో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ ద్రావిడ్ గారిని ఎంచుకోవడం జరిగింది, దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. సో గతంలో కూడా రాహుల్ ద్రావిడ్ గారు కరెంట్ అఫేర్స్లో ఉన్నారు, దానికి కారణం రీసెంట్లీ హీ అపాయింటెడ్ యాజ్ అ హెడ్ కోచ్ టు ఇండియన్ టీమ్. సో ఇండియన్ టీమ్కి హెడ్ కోచ్గా రీసెంట్గా రాహుల్ ద్రావిడ్ గారు అపాయింట్ అయ్యారు. సో అలాంటి రాహుల్ ద్రావిడ్ గారు రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా కూడా మారారు ప్లేటో అనే ఫుట్వేర్కి. సో దానికి సంబంధించింది. అలాగే రాహుల్ ద్రావిడ్ టైమ్లెస్ స్టీల్, రాహుల్ ద్రావిడ్ టైమ్లెస్ స్టీల్ అనేది బుక్. సో దీనిని రాహుల్ ద్రావిడ్ గారు మనకి సంబిత్ బాల్ అనే పర్సన్తో కలిసి సో దీనిని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది రాహుల్ ద్రావిడ్ గారికి సంబంధించిన బుక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రాహుల్ ద్రావిడ్ టైమ్లెస్ స్టీల్ అనేది ఒకటి, అండ్ హెడ్ కోచ్ టు ఇండియన్ టీమ్ కింద రాహుల్ ద్రావిడ్ గారు ఉన్నారు. అండ్ కిడ్స్ ఫుట్వేర్, హెల్దీ ఫుట్వేర్ అయినా ఏదైతే ప్లేటో బ్రాండ్ ఉందో సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల రాహుల్ ద్రావిడ్ గారు ఎంపిక కావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, భూపాల్ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ రీనేమ్డ్ యాజ్ రాణి కమల్పతి స్టేషన్. రాణి కమల్పతి స్టేషన్ కింద కమలాపతి స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేశారు, దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. సో మధ్యప్రదేశ్లోని భూపాల్లో మనకి హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని సో రాణి కమలాపతి స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఈమె 18th century గోండా విడో క్వీన్ కింద కూడా చెప్తా ఉంటారు. సో లైక్ ఆమె సింగిల్గానే ఈ గోండా కమ్యూనిటీని సో లీడ్ చేసిన వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పర్సన్గా 18th century నిలిచింది. షీజ రాణి కమలాపతి, ఆమె పేరుని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్కి ఇచ్చారు భూపాల్లో ఉన్నదానికి. ఇక గోండ్ కమ్యూనిటీకి వస్తే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఇండియాగా చెప్పచ్చు, అండ్ షెడ్యూల్ ట్రైబ్గా కూడా గుర్తించబడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఇలాంటి పలు ప్రాంతాల్లో వీళ్ళ కమ్యూనిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది. అలాగే గోండ్స్ని ముఖ్యంగా రాజ్ గౌండ, మధ్యా గౌండ, ధృవే గౌండ అండ్ కతుల్వార్ గౌండాస్ కింద విడదీశారంట. సో వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ద మేజర్ గోండ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా కింద కూడా చెప్తా ఉంటారు. సో అలా గోండ్స్కి వన్ ఆఫ్ ద లీడింగ్ లీడర్గా ఉన్న, లీడింగ్ క్వీన్గా ఉన్న రాణి కమలాపతి స్టేషన్ని భూపాల్లో నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ రినోవ్ చేసిన విగ్రహాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సో ఆయన విజిట్లో భాగంగా ఇనాగ్రేట్ చేయనున్నారు ఈ విగ్రహాన్ని కూడా. సో ఇవి ఓవరాల్గా. అండ్
మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అండ్ మంగూభాయ్ చాంగూభాయ్ పటేల్ ఈజ్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇండియన్ నేవీ కమిషన్స్ ఫోర్త్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వెలా. సో ఐఎన్ఎస్ వెలా అనే దాన్ని ఇటీవల ఇండియన్ నేవీలోని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్, యాక్చువల్గా ఇండియా ప్రాజెక్ట్ 75 అనేది స్టార్ట్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటు అరేబియన్ సముద్రం ఆధారంగా ఇటు బే ఆఫ్ బెంగాల్ ఆధారంగా ఈ రేంజ్లో మనకి ఒక 6 స్కార్పిన్ డిజైన్డ్ సబ్మెరైన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రాజెక్ట్ 75 యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనిని మెస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై ఏదైతే ఉందో సో అది నిర్మిస్తుంది. అయితే ఎస్పెషల్లీ ఈ ఐఎన్ఎస్ వెలా అనే దాన్ని మెస్గాన్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ నిర్మించింది విత్ ద హెల్ప్ ఆఫ్ నావల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. సో దీంట్లో ఈ 6 స్కార్పన్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సబ్మెరైన్స్, దాంట్లో ఐఎన్ఎస్ కరణాస్ అనేది ఉంది, ఐఎన్ఎస్ కల్వరి ఉంది, ఐఎన్ఎస్ ఖాందారి అనేది కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో 12 సబ్మెరైన్స్ ఉన్నాయి మనకి, అండ్ దాంతోపాటు 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఆ 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా ఒకటి ఐఎన్ఎస్ అరిహాంత్, ఇంకొకటి ఐఎన్ఎస్ చక్ర. ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ అరిహాంత్ ఏమో 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్, 12 సబ్మెరైన్స్ ఓవరాల్గా ఉన్నాయి మనకి. సో ఐఎన్ఎస్ కరాస్, ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కాందారి, ఐఎన్ఎస్ వెలా ఈరోజు ఏదైతే వచ్చిందో ఇవన్నీ కూడా భారతదేశం యొక్క ప్రాజెక్ట్ 75-6 స్కార్పిన్ డిజైన్ క్లాస్లో భాగంగానే చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ కదా, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో అన్షాక్లింగ్ ఇండియా హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవల్. అన్షాక్లింగ్ ఇండియా హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవ్, దెన్ దీనిని అజయ్ చివర్ అండ్ సల్మాన్ యానిస్ సూజ్ అనే ఇద్దరు పర్సన్స్ రాయడం జరిగింది. ఇది మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. సల్మాన్ అండ్ అజయ్ రచయితలుగా మనకి అన్షాక్లింగ్ ఇండియా హార్డ్ ట్రూత్స్ ఫర్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవల్ అనేది బుక్కి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది, ఎక్సర్సైజ్ శక్తి 2021. సో ఎక్సర్సైజ్ శక్తి 2021 అనేది ఇటీవల ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యన ఫ్రిజూస్ అనే ఏరియాలో ఫ్రాన్స్లో జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్, సో ఇండియా తరఫున గోర్కా రైఫిల్స్ ఇన్ఫాంట్రీ బ్యాటిలియన్ అనేది పార్టిసిపేట్ చేసింది, అండ్ ఫ్రాన్స్ తరఫున 21st మెరైన్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే భారతదేశానికి ఇండియాకి సారీ ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య ఎక్సర్సైజ్ శక్తినే కాకుండా ఎక్సర్సైజ్ గరుడ, ఎక్సర్సైజ్ వరుణ అనే యుద్ధ విన్యాసాలు కూడా ఉన్నాయి. సో వరుణ అనేది మనకి ఫ్రీక్వెంట్ గా కరెంట్ అఫేర్స్ లో కనిపిస్తూ ఉంటుంది. వరుణ యుద్ధ విన్యాసం గానీ గరుడ యుద్ధ విన్యాసం గానీ ఫ్రాన్స్ కి సంబంధించినవి. సో అలా ఫ్రాన్స్ కి ఇండియాకి మధ్య ఎక్సర్సైజ్ శక్తి అనేది ఫ్రాన్స్ లోని ఇటీవల జరిగింది. ఇండియాకి సంబంధించి గోర్కా రైఫిల్స్ ఇన్ఫాంట్రీ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం, 3 ఇండియన్ మెట్రోస్ ఫీచర్స్ ఇన్ ద టాప్ 10 వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. సో మనకి ప్రపంచంలోని మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ కింద ఇండియాకి సంబంధించిన 3 ఇండియన్ మెట్రో సిటీస్ కూడా సో అందులో ప్లేస్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించింది సో ఐక్యూ ఎయిర్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ బేస్డ్ క్లైమేట్ గ్రూప్ ఈ రిపోర్ట్ని ఇచ్చింది. సో ఈ రిపోర్ట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ, ఆబ్వియస్లీ ఢిల్లీ అనేది మనకి ఇక్కడ లీడ్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. లాహోర్ అనేది పాకిస్తాన్ది సెకండ్ ప్లేస్లో ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో మనకి చెంగ్దు ఫ్రమ్ ద చైనా ఉంది. ఫస్ట్ ప్లేస్ ఇండియా, సెకండ్ వన్ ఇస్ పాకిస్తాన్, థర్డ్ వన్ ఇస్ చైనా. అయితే ఇక్కడ కరెంట్ అఫేర్లో మాత్రం స్పెసిఫిక్ గా మనం ఏం చెప్పుకున్నాం, 3 ఇండియన్ మెట్రోస్ ఫీచర్స్ ఇన్ ద టాప్ 10 వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. ఒకటి ఢిల్లీ అనేది, అండ్ సెకండ్ వచ్చేటప్పటికి కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్, అండ్ థర్డ్ వీ హ్యావ్ అ వన్ మోర్ ప్లేస్ ఇస్ దేర్. సో టోటల్ గా 3 సిటీస్ కాబట్టి ముంబై. సో వన్ ఇస్ అ ఢిల్లీ, అండ్ సెకండ్ వన్ ఇస్ అ ముంబై, అండ్ థర్డ్ వన్ ఇస్ అ కోల్కతా. సో ఈ 3 సిటీస్ కూడా అండ్ ఇండియన్ మెట్రోస్ ఫీచర్స్ అనేది టాప్ 10 వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లోకి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, ప్రెసిడెంట్ కన్ఫర్స్ హానరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆన్ నేపాల్ ఆర్మీ చీఫ్. సో నేపాల్ ఆర్మీ చీఫ్ అయిన జనరల్ ప్రభు రామ్ శర్మ, జనరల్ ప్రభు రామ్ శర్మ గారికి సో భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అనే హోదాని అనే గౌరవాన్ని ఇవ్వడం జరిగింది రీసెంట్గా. సో ఇది కూడా మనకి ఎవరైతే జనరల్ ప్రభు రామ్ శర్మ గారు 4 డేస్ విజిట్ ఉందో ఇండియాలో ఈ సందర్భంగా ఈ గౌరవార్థాన్ని అందుకోవడం జరిగింది. అలాగే ఇండియా నేపాల్ మధ్య అండ్ వీ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ అండ్ గుడ్ బైలేటరల్ రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్పాలి. అలాగే ఇండియాకి నేపాల్కి మధ్య సూర్యకిరణ్ అనే యుద్ధ విన్యాసం కూడా ఉంది, సూర్యకిరణ్ అనే యుద్ధ విన్యాసం కూడా. సో విద్యాదేవి భాండారి ప్రస్తుతం హెడ్ ఆఫ్ ద నేపాల్గా ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ద నేపాల్గా, అండ్ షేర్ బహదూర్ దెబువా అనే పర్సన్ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ షేర్ బహదూర్ దెబువా అండ్ విద్యాదేవి భాండారి అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద నేపాల్ కింద ఉన్నారు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్,
సో 2022లో మనకి బ్రిమింగ్హమ్లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్లో అండ్ విమెన్స్ క్రికెట్ ఫార్మేట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దానికి సంబంధించింది ఇక్కడ మీరు చూడొచ్చు. సో 2022లో మనకి ఎడ్జ్ బెస్టన్ క్రికెట్ గ్రౌండ్ ఏదైతే బ్రిమింగ్హమ్లో ఉందో సో అక్కడ T20 ఫార్మేట్లో ఫస్ట్ టైం విమెన్ క్రికెట్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ మెన్స్ టోర్నమెంట్ని కూడా కామన్వెల్త్ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు 1998లో మలేషియాలో జరిగిన కూలాలంపూర్, మలేషియాలోని కూలాలంపూర్లో జరిగిన ఏదైతే కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయో 1998లో అప్పుడు మెన్స్ టోర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఒకసారి. సో ఇప్పుడు విమెన్స్ టోర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, అది T20 ఫార్మెట్లో. అండ్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది దుబాయ్లో ఉంది. సో ఇది కరెంట్ అఫేర్కి సంబంధించి విమెన్స్ క్రికెట్ టు మేక్ ఇట్స్ డిబ్యూట్ ఇన్ అండ్ బ్రిమింగ్హమ్ 2022 కామన్వెల్త్ గేమ్స్. సో కామన్వెల్త్ గేమ్స్ వచ్చేటప్పటికి మనకి 1930లో స్టార్ట్ చేశారు, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి దీన్ని కండక్ట్ చేసుకుంటూ వచ్చారు. 2 టైమ్స్ ఒకసారి బ్రేక్ పడిందంటే వీటి కంటిన్యూటీకి, బట్ 1930 నుంచి ఎవ్రీ 4 ఇయర్స్ వన్స్ దీన్ని స్టార్ట్ చేశారు. 1930 నుంచి 1950 మధ్యలో దీన్ని బ్రిటిష్ గేమ్స్గా పిలిచేవాళ్ళు, దాని తర్వాత బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్గా పిలవడం మొదలుపెట్టారు, దాని తర్వాత కామన్వెల్త్ గేమ్స్గా స్టార్ట్ చేశారు. సో మొట్టమొదటిసారిగా కెనడాలోని హెమిల్టన్ అనే ప్రదేశంలో, కెనడాలోని హెమిల్టన్ అనే ప్రదేశంలో 1930లో ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగాయి. అండ్ రీసెంట్గా అయితే 2018లో గోల్డ్ కోస్ట్ ఏరియాలో జరిగింది ఆస్ట్రేలియాలో, 2022లో బ్రిమింగ్హమ్లో జరగబోతుంది. ఇండియాలో కూడా ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి 2010లో, అది కూడా ఢిల్లీలో. ఇప్పటి వరకు అత్యధికమైన మెడల్స్ని ఆస్ట్రేలియా తీసుకుంది, 932 గోల్డ్ మెడల్స్ని సాధించింది కామన్వెల్త్ గేమ్స్లో ఓవరాల్గా ఆస్ట్రేలియా ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో ఇంగ్లాండ్, థర్డ్ పొజిషన్లో కెనడా, ఫోర్త్ పొజిషన్లో ఇండియా అనేవి ఉన్నాయి. సో కామన్వెల్త్ యూత్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యే 2000లో స్కాట్లాండ్లో ఫస్ట్ టైం దీన్ని ప్రారంభించారు. కామన్వెల్త్ వింటర్ గేమ్స్ని కూడా స్టార్ట్ చేశారు 1958లో స్విట్జర్లాండ్లో, బట్ 2010 నుంచి దాన్ని క్యాన్సిల్ చేశారు. సో ప్రజెంట్గా జరగట్లేదు, దాన్ని కండక్ట్ చేయలేదు. 1958లో అయితే మాత్రం కామన్వెల్త్ వింటర్ గేమ్స్ అనేవి స్విట్జర్లాండ్లో, కామన్వెల్త్ యూత్ గేమ్స్ అనేవి 2000లో స్కాట్లాండ్లో జరిగాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ జరిగింది 1930లో హెమిల్టన్ కెనడాలో, 2018లో గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా, 2022లో బ్రిమింగ్హమ్లో జరగబోతుంది. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే విమెన్స్ క్రికెట్ T20 ఫార్మేట్ని మనకి ఎడ్జ్ బెస్టన్ క్రికెట్ గ్రౌండ్ ఆధారంగా బ్రిమింగ్హమ్లో కామన్వెల్త్ గేమ్స్లో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, యుఎస్ఏ బికమ్స్ 101st మెంబర్ కంట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క 101వ సభ్య దేశంగా మనకి 101వ మెంబర్గా మనకి యుఎస్ఏ అనేది జాయిన్ అయింది, దానికి సంబంధించింది. అండ్ దట్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఫ్రేమ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇంటర్నేషనల్ సోలార్ ఫ్రేమ్ అగ్రిమెంట్ ఏంటి అంటే, సో సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఏవైతే అబ్స్టాకిల్స్ అండ్ కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కలిపి నేరుగా సార్ట్అవుట్ చేసేందుకు తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్గా కూడా, ఒక అగ్రిమెంట్గా కూడా చెప్పొచ్చు. సో ఇంటర్నేషనల్ సోలార్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్, సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో, అంతర్జాతీయ సౌర కూటమిలో యుఎస్ఏ 101 మెంబర్గా ఇటీవల జాయిన్ అవ్వడం జరిగింది, దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్, వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అనేది 18th నుంచి 1 వీక్ పాటు ఇండియాలో సెలబ్రేట్ చేయనున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద నేషనల్ ప్రెస్ డే అనేది వచ్చేటప్పటికి 16th రికగ్నైజ్ చేశారు. అండ్ ప్రెస్ కౌన్సిల్ ఏదైతే ఇండియాలోకి ఫోర్స్లోకి వచ్చిందో, స్టార్ట్ అయిందో, సో ద సేమ్ డేన స్టార్ట్ అయింది, అందుకని చెప్పి నేషనల్ ప్రెస్ డే అనేదాన్ని 16th రికగ్నైజ్ చేశారు. ఇంటర్నేషనల్ డే ఫర్ టోలరెన్స్ అనేదాన్ని యునెస్కో 1994లో 155th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ గారి సందర్భంగా 16th రికగ్నైజ్ చేసింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అన్షేక్లింగ్ ఇండియా హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవల్, ఇది బుక్ అండ్ ఆధార్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద ప్రొఫెసర్ బీమల్ పటేల్ ఆఫ్ ఇండియా ఎలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ లా కమిషన్ ఫర్ 5 ఇయర్స్ టర్మ్, 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను నెక్స్ట్ ఇయర్ నుండి ఇంటర్నేషనల్ లా కమిషన్ కి బీమల్ పటేల్ గారు ఎంపిక కావడం జరిగింది. ప్రస్తుతం ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ నేషనల్ అడ్వైజరీ బ్యూరో ఆఫ్ నేషనల్ బ్యూరో ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్, రాహుల్ ద్రావిడ్ రోప్డ్ ఇన్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కిడ్స్ ఫుడ్ పేర్ బ్రాండ్ ప్లేటో. సో ప్లేటో అనే దానికి రాహుల్ ద్రావిడ్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడం జరిగింది, దానికి సంబంధించింది. ఇటీవల COP26 సమావేశాలు అనేవి గ్లాస్కోలో కంప్లీట్ అయ్యాయి, దానికి సంబంధించింది.
అండ్ ఇండియా యూకే కలిసి ఈ COP26 సందర్భంగా గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అనే దాన్ని వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ సందర్భంగా ఆ థీమ్ కింద మనకి ఇనిషియేటివ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా లాంచెస్ ఈ అమృత్ పోర్టల్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎట్ COP26. COP26 సందర్భంగా ఇండియా ఈ అమృత్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అవగాహన ఇవ్వడానికి. దీన్ని నీతి ఆయోగ్ యూకే యొక్క సహాయంతో రూపొందించింది. యుఎస్ఏ బికమ్స్ ద 101st మెంబర్ కంట్రీ ఫర్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది గురుగ్రామ్, హర్యానాలో ఉంది. ప్రెసిడెంట్ కన్ఫర్స్ హానరీ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆఫ్ నేపాల్ ఆర్మీ చీఫ్. నేపాల్ ఆర్మీ చీఫ్ కి సో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హోదాని అట్లాంటి దాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ హానరీని, ఆ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది రీసెంట్ గా. అండ్ ద నెక్స్ట్ వన్, 3 ఇండియన్ మెట్రోస్ ఫీచర్స్ ఇన్ ద టాప్ 10 వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ సిటీస్. సో వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ సిటీస్ లో వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో లైక్ ఒకటి వచ్చేటప్పటికి ఢిల్లీ ఉంది, అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ముంబై ఇస్ దే, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి కలకత్తా అనేవి చోటు సంపాదించుకున్నాయి. అండ్ భూపా హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ రీనేమ్డ్ యాజ్ అ రాణి కమలాపతి స్టేషన్. సో రాణి కమలాపతి స్టేషన్ కింద భూపాల్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ని మార్చారు. 18th సెంచరీలో గోండ్ క్వీన్ కింద కమలాపతి గారిని పిలవడం జరిగింది. సో దానికి సంబంధించింది. ఎక్సర్సైజ్ శక్తి 2021 ఫ్రాన్స్ కి అండ్ ఇండియన్ ఆర్మీకి మధ్య ఫ్రాన్స్ లో నిర్వహించారు. అండ్ దీంతో పాటు వరుణ గరుడ ఎక్సర్సైజ్ కూడా ఇండియా ఫ్రాన్స్ కి మధ్యవే. 32nd ఎడిషన్ ఆఫ్ ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ అనేది రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది. అలాగే ఇండియన్ నేవీ అండ్ 4th ఐఎన్ఎస్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేలాని ప్రారంభించడం జరిగింది. అండ్ విమెన్స్ క్రికెట్ ని T20 ఫార్మెట్ ని 2022 కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే బ్రిమింగ్హామ్ లో జరగబోతున్నాయో సో దాంట్లో ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.